Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulakum, Sri Vari Varshaka Brahmotsavala Subhakankshalato, Adhyatmika Viseshalu Swagatam. Mundiga Pradhanam Salu. Garuda Vahanam Pai Sri Malayappa Swami Vijaya Viharam. Vikshinchi Parvasinchin Asesha Bhakta Koti. భక్తజన సందరంగా మారిన తిరుమల గిరులు అద్భుత కళా ప్రదర్శనలతో కనువిందుగా సాగిన గరుడోత్సవం భువనవాసులు సప్తగిరులకు తరలి వచ్చారా దేవ గంధర్వ యక్షకిన్నర కింపురాదులు హరిసేవకు కదిలి వచ్చారా మిన్నంటిన గోవింద నామస్మరణలతో మారువీధులు మారుమ్రోగుతుండగా ఆద్యంతం భక్త శోభితంగా సాగింది ఆనంద నీలునికి అత్యంత ప్రీతికరమైన గరుడోత్సవం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం రాత్రి స్వామివారికి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది స్వర్ణాభరణాలు మూలవల్లకు అలంకరించే మకర కంటి లక్ష్మీ కాసులహారం సొబుగుల నడుమ మలయప్ప స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దేదీప్యమానంగా విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు గరుడోత్సవానికి అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేసింది కాగా భక్తుల రద్దీ దృష్ట్యా గ్యాలరీలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను గరుడ సేవ ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షించారు స్వామివారి అనుగ్రహం లేకపోతే తిరుమల రావడం గాని వారి వాహన సేవ తిలకించుకునే అవకాశం కానీ స్వామివారిని దర్శించుకునే అవకాశం కానీ ఎవరికి లభించదు కాబట్టి మన అందరి మీద స్వామివారి అనుగ్రహం ఉన్నట్లు మనం భావించుకోవాలి ఎంత ఆనందంతో స్వామివారు గరుడ వాహనం మీద విరాజించి ఉన్నటువంటి లక్షలాది మంది భక్తుల నుండి భక్తిభావం ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో చూసి ఎంతో భక్తిభావంతో స్వామివారి దర్శనాల కోసం ఏదో చూస్తున్నటువంటి భక్తుని చూసి స్వామివారు కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు వచ్చేటువంటి భక్తుల కోసం స్వామివారు టీటీడీ మాధ్యమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని చెప్పి నేను మీరందరికీ తెలియజేస్తున్నాను స్వామివారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని అందరూ కూడా స్వామివారి భక్తులు తెలుగువారు తమిళవారు మహారాష్ట్ర వారు కర్ణాటక కేరళ నుంచి వచ్చేటువంటి వేలాది లక్షల మంది భక్తులు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి భక్తులు వారందరి మీద స్వామివారి కృపా కటాక్షలు ఎప్పటికీ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశిష్టమైన గరుడోత్సవం తిరుమల క్షేత్రంలో నవ నవోన్మేషంగా జరిగింది స్వామివారి గరుడ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మంత్రులు పీతాని సత్యనారాయణ మాణిక్యాలరావు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవలో పాల్గొన్నారు శ్రీవారికి విశేషంగా బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశిష్టమైనది గరుడ సేవ ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన భక్తుడు గరుడాల్వార్లు ప్రియ భక్తుడిపై శ్రీవారి దర్శనం జన్మజన్మల మహాభాగ్యం అటువంటి విశేషమైన గరుడ సేవ రోజు తిరుమల మాడవీధులు కళా ప్రదర్శనల వెడుగులతో భక్తులను తన్మయం చేశాయి భజనలు కోలాటాలు తప్పటగొళ్లు డప్పు వాయిద్యాలు అన్నమయ్య భక్తి సంకీర్తనలు చెక్క భజనలు డ్రమ్స్ వాయిద్యాలు శాస్త్రీయ నృత్యాలు జానపద కళారూపాలు సంప్రదాయ వాద్య ప్రదర్శనలు పౌరాణిక వేషధారణల సందడుల నడుమ శ్రీవారి గరుడ సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది Thank you.
గరుడ సేవపై శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేసుకుంటే సాక్షాత్ వైకుంఠ నారాయణుని సేవించిన మహద్భాగ్యం కలుగుతుందని పురాణోక్తి. అందుకే బుధవారం రాత్రి నవనవోన్మేషంగా జరిగిన తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి మధ్యాహ్న సమయానికే గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసినా మిన్నంటే గోవిందనామ స్మరణలతో, ఇసకేస్తే రాలనంత జన సమూహంతో తిరుమల కొండ నిండుగా దర్శనమిచ్చింది. దీంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు టీటీడీ ఇవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాస్ రాజులు పర్యవేక్షిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇవో ప్రత్యేకంగా భక్తులతో మాట్లాడుతూ వారి బాగోగులను ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అన్న పానీయాలను అందజేయడమే కాకుండా అవసరమైన వైద్య సేవలను కల్పిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంది టీటీడీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. బ్రహ్మోత్సవాల్లో ఈ స్వామివారిని గరుడ వాహనం మీద చూసి చాలా ఆనందంగా ఉంది. అసలు నిజంగా ఎప్పుడు జన్మలో కూడా ఇలా చూస్తానని, ఒక్కసారైనా స్వామివారు నన్ను కరుణించి ఒక్కసారైనా చూపిస్తారని ఆశించాను. ఈ రోజుకి నా ఆశ తీరింది, చాలా సంతోషంగా ఉంది. టీటీడీ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు టైంని అన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని చక్కగా ఇస్తున్నారు. కింద నుంచి వచ్చేటప్పుడు కూడా బస్సులో కూడా అసలు రష్ లేదు, చాలా హ్యాపీగా ఉంది. నేను బెంగళూరు నుంచి వచ్చాను, నా పేరు సాహిత్య అని. చాలా బాగా చేశారు ఈసారి టీటీడీ ఫెసిలిటీస్. ఒక ఫుడ్ కానీ, ఒక టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఒక వాటర్ ఫెసిలిటీ కానీ, ఒక సీనియర్ సిటిజన్స్ కి, ఒక పిల్లలకి అంతటిను చాలా బాగా చేశారు. ఈ సేవ చూసేదానికి నేను చాలా 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 అదృష్టం చూసినాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి కాసేపట్లో తిరుమల క్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే హనుమంత వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.